పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు సహాయంగా వేసవి దాహార్తిని తీర్చడానికి పలువురు యోజన సంఘాలు ముందుకు వచ్చి మజ్జిగ ప్యాకెట్లతో పాటు పరీక్షా ప్యాకెట్లు పిల్లలను పంపిణీ చేస్తున్నారు. దీంట్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్ గ్రామాలలోని పరీక్షా కేంద్రాల వద్దకు పలువురు యోజన సంఘాల ప్రతినిధులు తరలివచ్చి వారికి మజ్జిగ ప్యాకెట్లతో పాటు ప్యాడ్లు పెన్నులు అందించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు అందించే కార్యక్రమాన్ని బోయినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. పరీక్షలు రావడానికి విచ్చేసిన 200 మందికి పైగా విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లతో పాటు పరీక్షా ప్యాకెట్లు సైతం అందించారు. కార్యక్రమంలో రామన్నపేట గ్రామ సర్పంచ్ కన్న మధు, బీఆర్ఎస్ నేతలు గుంటి శంకర్, గాజులపట్టి రాంబాబు, మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి, గడ్డి మల్లేశం, కిరణ్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు 210 మంది విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది. ఇటు పంపి మజ్జిగ ప్యాకెట్ల పంపిణీని కుంభం సాయి ఆధ్వర్యంలో మరి వారి మిత్రము ఆధ్వర్యంలో బోరిపల్లి మండల కేంద్రంలో పంపిణీ చేయడం జరిగింది. వేసవి కాలం దృష్ట్యా ఉంచుకొని ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని కుంభం సాయి గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మద్దతు తెలిపారు. మరి వారికి వారి మిత్రబృందం అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము.